హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సఖీ డైరీస్. మీరు సంక్రాంతి ఎలా చేశారండి? మేము బాగా చేశాము. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్స్లో చెప్పండి. రేపు కనమ కదండి, సో రేపు అందరూ నాన్ వెజ్ చేసుకుంటారు కదా. ఇవాళ వంటలు చేసి అలసిపోయారా? రేపు నేను చెప్పే ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ చేసి ఎంజాయ్ చేయండి. కావలసిన పదార్థాలు చూసేద్దామా? 1/2 కేజీ కడిగిపెట్టిన చికెను, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారము, కట్ చేసిన కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1½ స్పూన్ ధనియాల పొడి, నానబెట్టిన చింతపండు నిమ్మకాయ సైజంతా, ఆయిలు, గార్నిష్ చేసుకోవడానికి కొత్తిమీర, పోపు గింజలు, చిటికెడు పసుపు, గార్నిష్ చేసుకోవడానికి వెల్లుల్లి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక పోపు గింజలు, కరివేపాకు, కొత్తిమీరపకాయలు వేయాలండి. పోపు గింజలు వేగాక కడిగిపెట్టిన చికెన్ను వేయాలండి. అప్పుడు స్మెల్ ఉండదండి. హై ఫ్లేమ్లో పెట్టి కలియబెట్టాలండి. నీళ్ళు ఇంకిపోయేంత వరకు వేయించాలి. ఒక స్పూన్ ఉప్పు వేయాలండి. కలిపి నీళ్ళు ఇంకిపోయేంత వరకు కలపాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో 2 నిమిషాలు పెట్టి మూత పెట్టాలండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వేసిన వాటర్ అంతా ఇంకిపోయి ఉప్పు వేసాం కదా, సో వాటర్ వచ్చేస్తుంది. చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారము బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. తీసి చూడండి, ఇలా ఆయిల్ పైకి వస్తుంది. ముక్కలకి ఉప్పు కారము బాగా పట్టేలా కలపాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఫస్ట్ వేస్తే ఒక్కొక్కసారి మాడిపోతుందని నేను ఉప్పు కారం వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉంటాను. ఇప్పుడు సిమ్లో పెట్టి 2-3 మినిట్స్ మగ్గనివ్వాలి. ఉడికిందో లేదో చూసుకొని ఉడికాక నానబెట్టిన చింతపండు పులుసు పోయాలండి. ఇదండి ఇక్కడ చిన్న ట్విస్ట్. మామూలుగా టమాటాసు, నిమ్మకాయ పులుసు అట్లా వేసుకుంటారు. రేపు ఇలా చింతపండు వేసి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నూనె పైకి వచ్చేంత వరకు కలపాలి. చూడండి, ఆయిల్ పైకి వస్తుంది కాబట్టి ఇది ఉడికిపోయింది. పులుసు కావాలి అని అనుకునే వాళ్ళు మీడియం సైజ్ గ్లాస్తో వాటర్ పోసుకోండి. పులుసు వద్దా అనుకునే వాళ్ళు మసాలా పొడి వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించుకోండి. మేము రొట్టె చపాతీలోకి పులుసు కావాలి కాబట్టి వాటర్ పోసాము. మీరు రైస్లోకి కావాలి అనుకునే వాళ్ళు స్పైసీగా ఉండాలి అనుకుంటే వాటర్ పోయొద్దండి. చూడండి ఎలా ఉడికింది.
మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి. చింతపండు పులుసు పోసాక కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మసాలా దినుసులు కొట్టిన పొడి వేసి కొబ్బరి ధనియాలు వెల్లుల్లి అన్నీ వేస్తాం కదండి, ఆ పొడిని వేసేసి కలుపుకోవాలి. మసాలా పొడి వేశాక సిమ్లో పెట్టి నిదానంగా మగ్గించుకోవాలండి. ఇలా కలర్ రావాలండి చికెన్. చింతపండు పులుసు చికెన్ రెడీ. ముందుగా సఖీ డైరీస్ ప్రేక్షకులందరికీ కనుమ శుభాకాంక్షలు అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.